హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాయబోయేటువంటి అభ్యర్థులందరికీ కూడా నా శుభాభినందనలు. మరి ఈ మధ్యలో మళ్ళీ నేను వీడియోలు చేయటం ప్రారంభించాను. దీంట్లో భాగంగా నాకు వచ్చినటువంటి కామెంట్స్లో కొన్ని మీ ముందుంచుతున్నాను. సార్, ఇంకా 2018 డిఎస్సిలో పోస్టులు ఇంకా ఇవ్వలేదు, మరి 2020 డిఎస్సి జరుగుతుందా అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అది ఎందుకు లేట్ అయ్యింది అనేది నేను వివరిస్తున్నాను. దాని మీద రెండు కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఒకటి జీవో నెంబర్ 63 మీద, అది రిజర్వేషన్కు సంబంధించింది. మరొకటి నార్మలైజేషన్ ప్రక్రియ మీద, అంటే ఇన్ని పేపర్లు పరీక్ష పెట్టినప్పుడు నార్మలైజేషన్ చేయకపోవటం వల్ల విద్యార్థి నష్టపోతాడు అంతిమంగా అని కొద్దిమంది ఆ విషయాన్ని కోర్టుకు తెలియచేస్తూ కోర్టులో కేసేసి ఉండారు. మరి ఈ రెండు ప్రక్రియలు దాదాపు ఆర్గ్యుమెంట్స్ కూడా అయిపోయి ఉన్నాయి. మరి దీని మీద ఫైనల్ తీర్పు ఏ క్షణంలో అయినా విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 31 లోపలే ఈ ఓల్డ్ రిక్రూట్మెంట్ అంతా కూడా జరిగిపోతుంది. అలానే విద్యాశాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి సంవత్సరం ఉద్యోగాల్ని క్యాలెండర్ ఇయర్ జనవరిలో తప్పనిసరిగా ఇవ్వాలని ప్రకటించడం మనం ఎన్నోసార్లు చూసాం. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. డెఫినెట్లీ జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే 100% ఉంది. అయితే కాసేపు అది పక్కన పెడదాం. మనం బీఈడి డిఎడ్ చదివాం. మన గోల్ అంతిమంగా టీచర్ పోస్టు మాత్రమే. అలాంటప్పుడు అది జనవరిలో పడినా, ఫిబ్రవరిలో పడినా, మార్చిలో పడినా నోటిఫికేషన్ మనం ప్రిపేర్ అయ్యి ఉండటం అనేది మన ప్రాథమిక కర్తవ్యం. ఎప్పుడైనా పడని, యుద్ధం వచ్చినప్పుడు కత్తిని ఊరుకుంటూ కూర్చుంటే కుదరదు. యుద్ధం రాకముందే కత్తికి సానబట్టుకొని ఉంటే ఎప్పుడు యుద్ధం వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండటం అనేది జరిగిపోతుంది. కాబట్టి మీరు కూడా మరి దాదాపు ఈ 6 నెలలు కూడా బాగా ఉపయోగించుకొని మొదటి 3 నెలల్లోనే సిలబస్ అంతా కూడా ఒక్కసారి పూర్తి చేసుకొని, తర్వాత 2 నెలలు 2-3 సార్లు రివైజ్ చేసుకొని, చివరి నెలలో విస్తృతంగా ప్రాక్టీస్ పేపర్లను ప్రాక్టీస్ చేసినట్లయితే మొత్తం మీ బలాలు, బలహీనతలు, మీ తప్పులు అన్నీ కూడా మీకు తెలిసిపోతాయి. మరి మీరు మానసికంగా మరి పాఠ్య ప్రణాళికాపరంగా కూడా సిద్ధంగా ఉంటారు పరీక్ష రాయడానికి. అది ఆ విధంగా టైంని యూటిలైజ్ చేసుకోండి. అది జనవరిలో పడుతుందా, ఫిబ్రవరిలో పడుతుందా, మార్చిలో పడుతుందా అనేది కాసేపు పక్కన పెట్టినట్లయితే తప్పనిసరిగా పడుతుందన్న విషయం మనకు స్పష్టమవుతుంది వారి మాటల ద్వారా. కాబట్టి మీరు దానికి ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సపోర్టు ఇలా కొన్ని వీడియోస్ ద్వారా మీకు అందజేస్తున్నాను. దీనివల్ల నేను పొందేటువంటి మానసిక సంతృప్తే పెట్టుబడి, అంతకుమించి ఏమీ లేదు. రైట్, మరి ఈరోజు పాఠంలో మనం స్మృతి పార్ట్ 2 దీన్ని మనం చెప్పుకుందాం. కొద్దిమంది అడిగారు స్మృతి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఏంది సార్ అని. మరి స్మృతి, విస్మృతి లాంటి పెద్ద పెద్ద పాఠాలు కొన్ని ఉన్నాయి. అవి ఒక్కసారిగా వీడియో పూర్తిగా చేయలేము. చేసినట్టయితే 2-3 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. మరి అంత వీడియో అప్లోడ్ చేయటం కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవటం కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈ పెద్ద పెద్ద పాఠాలన్నీ కూడా కొన్ని పార్టులుగా విభజించి ఒక్కొక్క పార్ట్కు కంటిన్యూగా నెక్స్ట్ పార్ట్ చేస్తూ ఉంటుంటాను. దాన్ని మీరు అర్థం చేసుకోండి. మరి మన స్మృతి పార్ట్ 1లో మనం ఏం చెప్పుకున్నాము, స్మృతి అంటే ఏమిటి, స్మృతి మీద ప్రయోగాలు చేసిన వారు ఎవరు, స్మృతి నిర్మాణంలో ఉన్నటువంటి 3 ముఖ్య దశలు ఏమేంటివి, అలానే స్మృతి యొక్క 3 ముఖ్య విధులు ఎన్కోడింగ్, రిటెన్షన్ అండ్ రిట్రీవల్ ఇంతవరకు చెప్పుకున్నాం మనం ఫస్ట్ పార్ట్లో. మరి దాని కంటిన్యూషన్లో భాగంగా ధారణ అంటే ఏమిటి, ధారణని మాపనం చేసేటువంటి పద్ధతులు ఏమేమి ఉన్నాయి, మీరు గత ప్రశ్నాపత్రాలను పరిశీలించినట్లయితే దీని మీద ఎన్ని ప్రశ్నలు అడగబడి ఉన్నాయో మీకు తెలుసు. రైట్, మరి ఆ ధారణ అంటే ఏమిటి ఆల్రెడీ మొన్న చెప్పుకున్నాం. ధారణ అంటే అభ్యసించినటువంటి అంశాలను కొంతకాలం పాటు నిల్వ చేసుకోగలిగేటువంటి మానసిక సామర్థ్యాన్ని ధారణ అంటారు.
అంటే ధారణ అంటే నిలుపుదల, సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక్క మాటలో నిలుపుదల అంటే అభ్యసించినది నిలుపుదల చేసుకోగలగటం. ఆ మానసిక సామర్థ్యాన్ని లేదా శక్తిని ధారణ అని అంటాం. అంటే అభ్యసించిన ఏ విషయమైనా కూడా ఎంత కాలం పాటు ఎంత శాతం పాటు వ్యక్తి నిల్వ చేసుకోగలుగుతాడు అనేది అతని యొక్క ధారణాశక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ధారణాశక్తిలో వ్యక్తికి వ్యక్తికి మధ్య వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే ఏ ఇద్దరి ధారణాశక్తి ఒకే రకంగా ఉండదు, ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. వ్యక్తికి వ్యక్తికి మధ్య ధారణాశక్తిలో వైవిధ్యం ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయాన్ని ఓ 10 మంది వ్యక్తులు ఒకేసారి అభ్యసించినప్పటికీ కూడా ఒక రోజు తర్వాత పరిశీలించినట్లయితే కొద్దిమందికి 100% గుర్తుండే అవకాశం ఉంటుంది, మరికొద్దిమందికి 90% గుర్తుండే అవకాశం ఉంటుంది, మరికొద్దిమందికి 60% గుర్తుండే అవకాశం ఉంటుంది, మరి ఇంకొక అతనికి 40% గుర్తుండే అవకాశం ఉంటుంది. ఓకేనా? అంటే ఇలా వ్యక్తికి 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 చాలా ఆ ధారణాశక్తిలో వైరుధ్యం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరి అలాంటి ధారణాశక్తిని మాపనం చేయటానికి 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ 3 రకాల పద్ధతులు ఏమిటి, దాని యొక్క పూర్తి సమాచారము, దాని మీద వచ్చేటువంటి ప్రశ్నలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఓకేనా? మరి ధారణను మాపనం చేసేటువంటి పద్ధతుల్ని మనం ఒక్కసారి బోర్డు మీద చూపిస్తూ దాని గురించి నేను మీకు వివరిస్తాను. ఓకేనా? మరి ఒక్కసారి చూడండి, ఈ ధారణని 3 రకాల పద్ధతుల్లో కొలుస్తారు. పునఃస్మరణ పద్ధతి, దీన్ని ఇంగ్లీష్లో రీకాల్ మెథడ్ అంటారు. 2, గుర్తింపు పద్ధతి, దీన్ని ఇంగ్లీష్లో రికగ్నైజేషన్ మెథడ్ అంటారు. 3, పునరభ్యసనము, దీన్ని రీలెర్నింగ్ మెథడ్ అని అంటారు. అయితే పునఃస్మరణకి మరొక పేరు కూడా ఉంది, పునరుత్పాదక పద్ధతి అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ ప్రశ్న టెట్లో అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పునఃస్మరణకు మరొక పేరు ఏమిటి, పునరుత్పాదక పద్ధతి అని కూడా దీన్ని అంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఈ క్రింది వానిలో పునరుత్పాదక పద్ధతి అని దేనిని అంటారు అని కింద ఆప్షన్స్లో పునఃస్మరణ, గుర్తింపున, పునరభ్యసనాన్న, లేదా పై అన్నింటినా, లేదా ఏది కాదా, ఇలాంటి ప్రశ్న ఇచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోండి. అలానే 3వది చూడండి, పునరభ్యసనము, దాన్ని పొదుపు పద్ధతి అని కూడా అంటారు. పొదుపు పద్ధతి, సేవింగ్ మెథడ్ అని కూడా దాన్ని పిలుస్తారు. కాబట్టి అలాంటి ప్రశ్న కూడా అవకాశం ఉంటుంది, పొదుపు పద్ధతి అని దేనిని అంటారు అని ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఈ పునఃస్మరణ, ఈ 3ఇంట్లో కూడా ఒక్కొక్కటి మనం వివరించుకుందాం. ఈ పునఃస్మరణ అంటే ఏమిటి, పునఃస్మరణని ఎలా మాపనం చేస్తాము ఒక్కసారి చూద్దాం మనం. ఓకేనా? పునఃస్మరణ అంటే అభ్యసించినటువంటి ఏ విషయాన్నైనా కూడా ఎలాంటి సంకేతాలు లేకుండానే తిరిగి అలాగే పునరుత్పత్తి చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పునఃస్మరణ అంటారు. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అభ్యసించినటువంటి ఏ విషయాన్నైనా కూడా ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ, అంటే కంటి ఎదురుగా దానికి సంబంధించినటువంటి ఏ విధమైన గుర్తులు కనిపించినప్పటికీ కూడా అభ్యసించినటువంటి ఆ అంశాన్ని తిరిగి అలాగే పునరుత్పత్తి చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని పునఃస్మరణ అంటారు. పునరుత్పత్తి చేయగలిగే సామర్థ్యం, ఎలాంటి సంకేతాలు లేకుండా పునరుత్పత్తి చేయగలిగే అందుకే దీనికి ఇంకో పేరేంది, పునరుత్పాదక పద్ధతి అని కూడా దీన్ని పిలుచుకుంటామని చెప్పాం. ఓకేనా? రైట్. మరి ఎలాంటి సంకేతాలు లేకుండా అలాగే పునరుత్పత్తి చేయగలిగేటువంటి అంశాలన్నీ కూడా పునఃస్మరణ ద్వారా ధారణని పరీక్షించేటువంటి అంశాలే అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? దీనికి కొండ గుర్తు, ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ అని అడిగాడు అంటే అది పునఃస్మరణ అవుతుంది. రైట్. మరి మనకి పరీక్షల్లో ఇచ్చేటువంటి ఖాళీలు పూరించము కానీ, సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు సమాధానాలు రాయటం కానీ, వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు రాయటం కానీ, ఈ 3 కూడా పునఃస్మరణ ద్వారా విద్యార్థి యొక్క ధారణని పరీక్షించేటువంటి ప్రశ్నలే అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే? మరి పునఃస్మరణ ద్వారా ధారణని ఎలా పరీక్షిస్తాం, మనోవైజ్ఞానికంగా ఒక వ్యక్తి యొక్క ధారణని పునఃస్మరణ పద్ధతిలో ఎలా మనం మాపనం చేస్తాము అనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా?
ఇక్కడ ఏం చేస్తారయ్యా అంటే కొన్ని పదాల జాబితాని ఇస్తారు, అభ్యసించమని చెబుతారు. అవి పూర్తిగా అభ్యసించిన తర్వాత కొంత విరామం తీసుకుంటారు, అంటే కొద్ది కాలము గ్యాప్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు ఆ అభ్యసించిన పదాలని పునః స్మరించుకొని చెప్పమంటారు. ఆ వ్యక్తి ఎన్ని అంశాలను పునః స్మరించుకొని చెప్పగలిగాడో గుర్తిస్తారు. ఒక సూత్రము ద్వారా ధారణాశక్తిని అంచనా వేస్తారు. ఆ సూత్రం ఏందనేది ఇప్పుడు మనం చూద్దాం. అది కూడా ఒక్కసారి చూడండి. పునఃస్మరణ ద్వారా ధారణ ఇజ్ ఈక్వల్ టు పునఃస్మరించిన అంశాలు బై అభ్యసించిన మొత్తము అంశాలు ఇంటూ 100. మళ్ళీ ఒకసారి చూడండి. పునఃస్మరణ ద్వారా ధారణ ఇజ్ ఈక్వల్ టు పునఃస్మరించిన అంశాలు బై అభ్యసించిన మొత్తము అంశాలు ఇంటూ 100. ఈ సూత్రము ద్వారా వ్యక్తి యొక్క ధారణా శాతాన్ని అంచనా వేయటం లేదా మాపనం చేయటం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. ఒక ఉదాహరణ చూస్తే మీకు ఇట్టే అర్థమైపోతుంది. చూడండి, ఒక ఉదాహరణ నేను ఇచ్చాను అక్కడ. రాము అనే విద్యార్థి 25 అర్ధరహిత పదములను అభ్యసించిన గంట తరువాత 17 పదములు మాత్రమే పునఃస్మరించగలిగిన రాము యొక్క ధారణా శాతము ఎంత? అంటే ఇక్కడ ప్రశ్న మీరు గమనించారా, రాము అనే విద్యార్థి మొదట 25 అర్ధరహిత పదములను అభ్యసించాడు. ఓకేనా? ఒక గంట తరువాత అతడిని ఆ అభ్యసించిన పదాలని పునఃస్మరించుకొని చెప్పముంటే 17 పదాలు మాత్రమే గుర్తుకు తెచ్చుకొని చెప్పగలిగాడు. అయితే రాము ధారణా శాతము ఎంత, అంటే ఒక గంట తర్వాత అతని ధారణా శాతం ఎంత ఉంది అని అడిగాడు. అంతే సింపుల్గా చెప్పాలి అంటే. రైట్. ఓకేనా? మరి ఇప్పుడు చూడండి, మొత్తం అభ్యసించిన పదాలు ఎన్ని? ఈ లెక్కలో 25 పదాలు. ఓకేనా? మరి పునఃస్మరించగలిగిన పదాలు ఎన్ని? 17 పదాలు. ఓకేనా? మరి సూత్రం ప్రకారము పునఃస్మరించిన అంశాలు బై అంటే 17 బై అభ్యసించిన మొత్తము అంశాలు అంటే 25 ఇంటూ 100. ఓకేనా? సో 25 ఒకట్లు, 25 నాలుగులు కొట్టివేత వేసినట్లయితే 17 నాలుగులు 68%. అది ఒక గంట తర్వాత రాము యొక్క ధారణా శాతం ఎంతయ్యంటే 68%. అంటే 100 పదాలు పిల్లవాడ రాము అనే విద్యార్థి అభ్యసించగలిగితే ఒక గంట వరకు అతను 68% పదాలని ధారణలో నిల్వ చేసుకోగలుగుతాడు, మిగతా 32 పదాలు మరచిపోతాడు అని అర్థం వస్తుంది. ఈ విధంగా వ్యక్తి యొక్క ధారణని పునఃస్మరణ ద్వారా కొలుస్తారు. మీరు కూడా ఈ ట్రయల్ మీ మీద వేసుకోవచ్చు. ఒక 20 పదాల జాబితాను తయారు చేసుకోండి, వాటిని బాగా వచ్చే వరకు చదవండి. తిరిగి మరలా ఇదే సమయాన రేపు అంటే 24 గంటల తర్వాత మీ ధారణని పరీక్షించుకోండి. ఎన్ని పదాలు పునఃస్మరించగలిగారో ఆ పదాలు బై మీరు జాబితాలో ఉన్న పదాలు ఎన్నైతే ఉన్నాయో అది బైగా వేసి ఇంటూ 100 వేస్తే మీ ధారణా శాతం కూడా మీకు తెలిసిపోతుంది. ఓకేనా? రైట్. ఈ విధంగా వ్యక్తి యొక్క ధారణని పునఃస్మరణ పద్ధతిలో మనం కొలవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఆ పునఃస్మరణ గురించి మరో కొన్ని అంశాలు మనం చెప్పుకుందాం. రైట్. మరి ఇప్పుడు పునఃస్మరణ ద్వారా ధారణని మాపనం చేయటంలో మరలా 2 రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. మీరు జాగ్రత్తగా గమనించండి, బోర్డులో కనిపిస్తుంది మీకు. శాబ్దిక పునఃస్మరణ మరియు అశాబ్దిక పునఃస్మరణ. దీన్ని వెర్బల్ రీకాల్ మెథడ్ అండ్ నాన్ వెర్బల్ రీకాల్ మెథడ్ అంటారు. శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ అంటే శాబ్దిక అంశములను పునఃస్మరణ చేయటం శాబ్దిక పునఃస్మరణ అవుతుంది. అంటే శాబ్దిక అంశాలంటే అక్షరాలు, పదాలు, అంకెలు, సంఖ్యలు ఇలాంటి వాటితో తయారైనటువంటివి శాబ్దిక అంశాలు. ఓకేనా? అశాబ్దిక అంశాలు అంటే మరి బొమ్మలు, చిత్రాలు, పటాలు ఇలాంటివి అశాబ్దిక అంశాలు. ఓకేనా? శాబ్దిక అంశములను పునఃస్మరణ చేయటం, అశాబ్దిక అంశములను పునఃస్మరణ చేయటం, ఇలా 2 అంశాలు ఉంటాయి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. శాబ్దిక పునఃస్మరణ పద్ధతిలో ఎవరి యొక్క ధారణని మాపనం చేయవచ్చు? కేవలం చదవటము రాయటము వచ్చినటువంటి వ్యక్తులు, వీళ్ళనే మనం శాబ్దికులు అని అంటాం. శాబ్దికులు అంటే అక్షరాస్యులు, ఇంకేదో కాదు. అక్షరాస్యుల యొక్క ధారణని మాపనం చేయటంలో శాబ్దిక పునఃస్మరణ పద్ధతిని ఉపయోగిస్తాము. అలానే నిరక్షరాస్యుల యొక్క ధారణని,
చిన్న పిల్లల యొక్క ధారణని మాపనం చేయటంలో అశాబ్దిక పునఃస్మరణ పద్ధతిని ఉపయోగిస్తాం. అశాబ్దికులు అంటే నిరక్షరాస్యులు, ఓకేనా? రైట్. అంటే శాబ్దిక అంశములైనటువంటి అక్షరాలు, పదాలు, అంకెలు, సంఖ్యలు ఇలాంటి వాటిని పునఃస్మరణ చేసినట్లయితే దాన్ని శాబ్దిక పునఃస్మరణ పద్ధతి అని అంటారు. దీన్ని కేవలం అక్షరాస్యుల యొక్క ధారణని మాపనం చేయటంలో మాత్రమే ఉపయోగిస్తాము. అశాబ్దిక పునఃస్మరణ అంటే అశాబ్దిక అంశములైనటువంటి పటాలు, బొమ్మలు, చిత్రాలు ఇలాంటి వాటిని పునఃస్మరణ చేయటాన్ని అశాబ్దిక పునఃస్మరణ పద్ధతి అని అంటారు. వీటిని సహజంగా నిరక్షరాస్యులైనటువంటి వయోజనులు, చిన్నపిల్లలు వారి యొక్క ధారణని మాపనం చేయటంలో ఈ పద్ధతిని ఉపయోగిస్తాం, ఓకేనా? రైట్. అయితే ఈ పునఃస్మరణ ద్వారా ధారణని మాపనం చేయటంలో ప్రధానంగా 5 పద్ధతులను ఉపయోగిస్తారు. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఆ 5 పద్ధతులు ఏమేమి ఉన్నాయనేది చూడండి. 1, స్మృతి విస్తృతి. దీన్ని ఇంగ్లీష్లో మెమరీ స్పాన్ అంటాం. స్మృతి విస్తృతి, మీ టెక్స్ట్ బుక్లో ఇది స్మృతి విస్మృతి అని పడింది, అది తప్పు, దాన్ని సరిచేసుకోండి. స్మృతి విస్తృతి. 2, ద్వంద్వ సంసర్గలు, బయో అసోసియేషన్ అంటారు, ద్వంద్వ సంసర్గలు. 3, కథనాలు, నెరేషన్స్ అంటారు, కథనాలు. 4, ఆకృతుల పునరుత్పాదన, రిప్రొడక్షన్ ఆఫ్ షేప్స్ అంటారు, ఆకృతుల పునరుత్పాదన. 5, శబ్ద ప్రమాణము, టెస్టిమనీ అని అంటారు. మరి ఈ 5 గురించి మనం ఒక్కసారి వివరించుకుందాం. దీని మీద తరచుగా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ 5 అంశాల్లో ఏదో ఒకటి, మరి ఒక్కసారి మనం చూద్దాం. ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ వెళ్ళిపోదాం. మొదట స్మృతి విస్తృతి, దీన్ని ఇంగ్లీష్లో మెమరీ స్పాన్గా చెప్పుకున్నాం. పేర్లోనే ఉంది ఇక్కడ మెమరీ స్పాన్ అంటే స్మృతి విస్తృతి. ఏదైనా కొన్ని అక్షరాలను లేదా అంకెలను చూపిస్తూ వాటి యొక్క విస్తృతిని పెంచుకుంటూ పోతూ వాటిని ఒకసారి చూసి తిరిగి మరల పునఃస్మరించుకొని చెప్పమంటారు. అలా చెప్పటము ద్వారా ఎన్ని అంకెల విస్తృతి వరకు లేదా ఎన్ని అక్షరాల విస్తృతి వరకు ఒక్కసారి నువ్వు చూసుకొని గుర్తు పెట్టుకోగలుగుతావు అనేది ఈ పరీక్ష ద్వారా తెలుసుకోగలుగుతారు. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే, దీంట్లో టాచిస్టోస్కోప్ అనేటువంటి ఒక పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ టాచిస్టోస్కోప్ని విలియం హామిల్టన్ రూపొందించారు, గుర్తుపెట్టుకోండి. టాచిస్టోస్కోప్ స్మృతి విస్తృతిలో భాగంగా ధారణ పరీక్షించడంలో ఉపయోగించే పరికరం పేరు అని అడిగితే టాచిస్టోస్కోప్ అని రాయాలి. టాచిస్టోస్కోప్ని రూపొందించిన వ్యక్తి ఎవరు? విలియం హామిల్టన్, మర్చిపోబాకండి, విలియం హామిల్టన్. ఈ దీంట్లో ఎలా ఉంటుంది అంటే, మొదట 3 సంఖ్యను చూపిస్తారు, 3 or 5 seconds చూపించి దాన్ని మాయం చేసి ఇప్పుడు ఏం చూసావో చెప్పమంటారు. రైట్, చెప్పారు. నెక్స్ట్ 4 సంఖ్య, తర్వాత 5 సంఖ్య, తర్వాత 6 సంఖ్య, ఇలా పెంచుకుంటూ పోతుంటారు. ఒక్కసారి చూయించిన తర్వాత తిరిగి దాన్ని మనం వెంటనే రీకాల్ చేయాలి. అలా ఎన్ని అంకెల విస్తృతి వరకు లేదా ఎన్ని అక్షరాల విస్తృతి వరకు ఒక్కసారి చూసి నువ్వు ధారణలో నిల్వ చేసుకోగలుగుతావు అనేది దీని ద్వారా పరీక్షిస్తారు. దీనినే స్మృతి విస్తృతి అని అంటారు. దీని మీద అప్లికేషన్ క్వశ్చన్ అడుగుతారు. ఎలా అడుగుతారు తెలుసా? ఒక ఉపాధ్యాయుడు 345, 5673, 52376 అండ్ సో ఆన్ ఇలా అంకెల సంఖ్యను పెంచుకుంటూ పోతూ విద్యార్థికి ఒక్కొక్కటి చూపించి తిరిగి చెప్పమనటము ద్వారా ధారణని మాపనం చేస్తూ ఉన్నాడు. దీనిని ఏ పరీక్షగా నీవు భావిస్తావు అని ప్రశ్నిస్తాడు, ఓకేనా? కింద ఆప్షన్స్ ఇస్తాడు, స్మృతి విస్తృత, కథనాల, ద్వంద్వ సంసర్గుల, శబ్ద ప్రమాణమా, ఇలా ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, అది స్మృతి విస్తృతి. ఇలా అంకెల సంఖ్యను లేదా అక్షరాల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోతూ వాటిని ఒకసారి చూపించి ఒక్కొక్కటి తిరిగి చెప్పమనటం ద్వారా విద్యార్థి యొక్క ధారణ గన మాపనం చేసినట్లయితే అది స్మృతి విస్తృతిగా గుర్తించండి. రైట్. ఇక 2, ద్వంద్వ సంసర్గలు. ద్వంద్వ పేర్లోనే ఉంది, ద్వంద్వ అంటే 2, సంసర్గం అంటే సంధానం, అంటే 2 అంశాలు సంధానం కావటానే సంసర్గం, ద్వంద్వ సంసర్గం అని అంట. అంటే ఇక్కడ చూడండి, ఒక అర్థవంతమైన పదానికి ఒక అర్ధరహిత పదాన్ని జోడించి అలాంటి జంట పదాలను విద్యార్థికి చూపించి వాటిని అభ్యసించమని చెప్పి కొద్దిసేపు ఆగిన తర్వాత
ఆ యొక్క అర్థవంతమైన పదాన్ని అడిగినప్పుడు దానితో సంసర్గమైనటువంటి అర్ధరహిత పదాన్ని చెప్పమనటము ద్వారా అలా ఎన్ని పదాలు చెప్పగలిగాడనే దానిని బట్టి అతని యొక్క ధారణని మాపనం చేసే పద్ధతే ద్వంద్వ సంసర్గలు. గుర్తుపెట్టుకోండి, ద్వంద్వ అంటే రెండు, సంసర్గం అంటే సంధానం కావటం. ఇక్కడ రెండు పదాలు సంధానమవుతాయి. ఆ రెండు పదాలు సంధానం అవటంలో ఒకటేమో అర్థవంతమైన పదము, మరొకటేమో అర్ధరహిత పదము. గుర్తుపెట్టుకోండి, పోయినసారి ఈ క్రింది వానిలో ద్వంద్వ సంసర్గను గుర్తించుము అని కింద ఆప్షన్లు ఇచ్చాడు. రెండు అర్థవంతమైన పదాలు, రెండు అర్ధరహిత పదాలు, ఒక అర్థవంతమైన పదము, ఒక అర్ధరహిత పదము, ఏది కాదు, ఇలా ఇచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ద్వంద్వ సంసర్గ అంటే ఒక అర్థవంతమైన పదానికి అర్ధరహిత పదాన్ని జోడించి ఇలాంటి జంట పదాలను కొన్ని విద్యార్థికి చూపించి అభ్యసించమని చెప్పి కొద్దిసేపు ఆగిన తర్వాత అర్థవంతమైన పదాన్ని అడిగినప్పుడు దానితో సంసర్గమైన, దానితో సంధానమైన ఆ అర్ధరహిత పదాన్ని పునః స్మరించుకొని చెప్పమనటము ద్వారా ఆ విద్యార్థి యొక్క ధారణని మాపనం చేస్తే అది ద్వంద్వ సంసర్గలు. రైట్, దీని మీద వచ్చే ప్రశ్న కూడా చెప్పాను. అలానే ఈ అర్ధరహిత పదాలను ద్వంద్వ సంసర్గంలో ఉపయోగించిన వ్యక్తి ఈ యొక్క ఎబ్బింగ్ ఆస్. ఈయన అర్ధరహిత పదాలలో వ్యక్తి యొక్క ధారణాశక్తి చాలా తక్కువగా ఉంటుంది అని ఈయన చెప్పటం జరిగింది. ఓకేనా, దీని మీద అప్లికేషన్ క్వశ్చన్ ఎలా వచ్చిందో మనం ఒక్కసారి చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు BOY బాయ్ -XCN అలానే GIRL గర్ల్ -CTOM ఇలాంటి పదాలను విద్యార్థికి చూపించి అభ్యసించమని చెప్పి కొద్దిసేపటి తర్వాత అర్థవంతమైన పదాన్ని అడుగుతూ పిల్లవాడి యొక్క ధారణాశక్తిని మాపనం చేస్తున్నాడు, దీనిని ఏ పరీక్షగా భావించవచ్చు అని అడుగుతాడు. ఇది అప్లికేషన్ క్వశ్చన్. ఓకేనా, రైట్, దీన్ని ద్వంద్వ సంసర్గలు అని అంటాం, గుర్తుపట్టాలి. ఓకేనా, రైట్. ఇక మూడవ దానికి వచ్చేసేద్దాం. కథనాలు, కథన దీన్ని నెరేషన్స్ అంటాం. నెరేషన్స్ అంటే ఏంటివి, అల్లబడేటువంటి కథలు. కథనాలంటే కథలే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కథను ఈ యొక్క ప్రయోజనకు వినిపిస్తారు, లేదా విద్యార్థి అనుకుందాం మనం ఈ కథను వినిపించి విన్నటువంటి ఆ కథను అలాగే చెప్పమనటము ద్వారా అసలు కథకి ఇతను చెప్పినటువంటి కథకి ఎన్ని తేడాలు ఉన్నాయి అనే దానిని బట్టి ఆ యొక్క ధారణను అంచనా వేసే పద్ధతిని కథనాలు అని అంటారు. అయితే ఇక్కడ కథల్లో చాలా శాబ్దిక సంఖ్యాంశాలు ఉంటాయి, వాటిని అన్నింటినీ గుర్తుపెట్టుకుని చెప్పవలసి ఉంటుంది. అంటే నీ ధారణ మీద ఆధారపడి ఉంటుంది అవన్నీ గుర్తుపెట్టుకోవటం అనేది. అంటే కథ అంటే ఇక్కడ ఏదో అనగనగా ఒక రాజు, ఏడుగురు కొడుకులు ఉన్నారు, వేటకుపోయారు, ఏడిచా, ఇలాంటి కథలు ఉండవు. అనేక శాబ్దిక సంఖ్యాంశములు, ఉదాహరణ చూడండి, 6 అడుగుల 2 అంగుళాలు ఉండేటువంటి నాగేశ్వరరావు గ్రే కలర్ షర్టు, బ్లూ కలర్ ప్యాంటు, అలానే 11 అంగుళాల హవాయ్ షూసు ధరించి AP 2714 అనే మారుతి స్విఫ్ట్ కారులో 12వ మైలురాయి వద్ద నుంచి బయలుదేరాడు. ఇలాంటివి ఉంటాయి కథలు. మీరు గమనించారు, దీంట్లో చాలా అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నాగేశ్వరరావు ఎత్తు చెప్పాను, నాగేశ్వరరావు ఏ చొక్కా, ఏ రంగు చొక్కా ధరించాడో చెప్పాను, ఎన్ని అంగుళాల షూస్ ధరించాడు, ఏ బ్రాండ్ షూస్ ధరించాడు, అట్నే కారు నెంబరు, కారు ఏ బ్రాండ్ కారు, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని చెప్పగలగాలి. ఓకేనా, అంటే ఆ కథలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి, నువ్వు ఎన్ని పదాలు ఖచ్చితంగా చెప్పావు, ఎన్ని పదాలు తప్పు చెప్పావు, వీటన్నిటి ఆధారంగా నీ యొక్క ధారణని మాపనం చేస్తారు. ఇలాంటి పద్ధతిని కథనాల పద్ధతి అని అంటారు. రైట్, మరి దీని మీద అప్లికేషన్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, ఒక ఉపాధ్యాయుడు అనేక కాయలు, పండ్లు, సంఖ్యలు వీటితో కూడిన ఒక కథను అల్లి విద్యార్థికి వినిపించి విన్న ఆ కథను అలాగే చెప్పమనటము ద్వారా ఆ విద్యార్థి యొక్క ధారణని మాపనం చేస్తున్నాడు, మరి దీనిని ఏ పరీక్షగా భావించవచ్చు అని అడుగుతాడు. ఓకేనా, రైట్. అప్పుడు కథనాలు అనేటువంటి ఆన్సర్ని మనం గుర్తుపట్టాలి. ఓకేనా, ఇక తర్వాత నెక్స్ట్ ఆకృతుల పునరుత్పాదన, దీన్ని రీప్రొడక్షన్ ఆఫ్ షేప్స్ అంటాం. ఓకేనా, ఈ ఆకృతులు అంటే సింపుల్గా చెప్పుకోవచ్చు ఆకారాలను తిరిగి గీయటమే ఆకృతుల పునరుత్పాదన. ఇక్కడ కొన్ని ఆకారాలు ఉంటాయి, వాటిని చూడమని చెప్తారు, వాటిని కాసేపు బాగా అభ్యసించడం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసిన ఆ ఆకృతిని తిరిగి చూడకుండా గీయమంటారు. అయితే ఈ ఆకృతుల్లో కొన్ని సంపూర్ణ ఆకృతులు, కొన్ని అసంపూర్ణ ఆకృతులు ఉండే అవకాశం ఉంటుంది.
ఉదాహరణ, ఒక ఏనుగు ఉంటుంది, దానికి తొండం ఉండకపోవచ్చు, తోక ఉండకపోవచ్చు, మూడు కాళ్ళే ఉండొచ్చు, ఒక కన్నే ఉండొచ్చు, లేదా మూడు చెవులు ఉండొచ్చు, ఏదో ఇలా మార్పులు చేర్పులు, కొన్ని అసంపూర్ణము, కొన్ని ఎక్కువగా కొన్ని తక్కువగా ఆ బొమ్మ ఉంటుంది. మరి వాటిని అన్నింటినీ మనం జాగ్రత్తగా ధారణలో నిల్వ చేసుకొని తిరిగి అలానే గుర్తుకు తెచ్చుకుంటూ ఆకారాన్ని మనం గీయాలి, ఓకేనా? లేదా అక్కడ నాలుగు బొమ్మలు ఉంటాయి, ఒక స్టూల్ ఉంటుంది, మూడు కాళ్ళే ఉంటాయి, అలానే ఒక చెయ్యి ఉంటుంది, ఆరు వేళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా. ఇక్కడ ఆకృతిని ఎలా గీసావా అనేది కాదు, ఆకృతిని ఉన్నదన్నట్టు గీసావా అంటే దాంట్లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా ఉన్నట్టుగానే గీసావా, తప్పు గీసావా, అది నీ ధారణ బట్టి ఉంటుంది. ఈ విధంగా పరీక్షించేటువంటి పరీక్షని ఆకృతుల పునరుత్పాదన అంటారు. దీని మీద పబ్లిక్లు అడిగే ప్రశ్న ఎలా ఉంటుందయ్యా అంటే, ఒక ఉపాధ్యాయుడు కొన్ని జ్యామితీయ ఆకారాలను ఒకదానిలో ఒకటి ఉంచి అలాంటి ఆకృతులను విద్యార్థికి చూపించి వాటిని అభ్యసించమని చెప్పి కొద్దిసేపు ఆగిన తర్వాత చూసిన ఆ ఆకృతులను గీయమనటము ద్వారా ఆ విద్యార్థి యొక్క ధారణని మాపనం చేస్తూ ఉన్నాడు. ఇది ఏ పరీక్షగా భావించవచ్చు అని ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఆకృతుల పునరుత్పాదన గుర్తుపెట్టుకోండి. ఇకపోతే కథనాలు ఆకృతుల పునరుత్పాదన మీద విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేసి వాటిని పునఃస్మరణ పరీక్షలుగా ప్రవేశపెట్టిన వారు బార్ట్లెట్, గుర్తుపెట్టుకోండి. బ్రిటన్కు చెందినటువంటి బార్ట్లెట్ అనేటువంటి మనోవిజ్ఞానవేత్త ఈ కథనాలని, ఆకృతుల పునరుత్పాదనని పునఃస్మరణ ద్వారా ధారణని మాపనం చేసే పరీక్షలుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు? బ్రిటన్కు చెందినటువంటి బార్ట్లెట్. ఇతని మీద ఇంతకు ముందు ఒక ప్రశ్న అడగబడింది. బార్ట్లెట్ రచించిన ప్రముఖ గ్రంథాన్ని గుర్తించమనే ప్రశ్న ఆల్రెడీ ఇచ్చున్నారు, గుర్తుపెట్టుకోండి అమ్మా. బార్ట్లెట్ అని గుర్తుపెట్టుకోండి. రీ ఫర్ రిమెంబరింగ్, ది రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని ఈయన రాశారు, గుర్తుపెట్టుకోండి. బార్ట్లెట్లో రీ ఫర్ రిమెంబరింగ్, ది రిమెంబరింగ్ అనే గ్రంథాన్ని వీరు రాశారనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా? రైట్. ఇక లాస్ట్గా శబ్ద ప్రమాణము, దీన్నే టెస్టిమనీ అని కూడా పిలుస్తారు, ఓకేనా? ఈ శబ్ద ప్రమాణము అంటే ఏదైనా ఒక సంఘటన దృశ్యమును ఒక చిన్న వీడియో రూపంలో చూపించి ఆ చూసినటువంటి వీడియోను కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ వీడియోలో ఉండేటువంటి వ్యక్తులను, అక్కడ జరిగినటువంటి సంఘటనను, వారి మధ్య జరిగేటువంటి సంభాషణను, ఇక్కడ శబ్ద ప్రమాణం అంటే శబ్దం అంటే వారి మధ్య జరిగే సంభాషణే శబ్దం, ఇంకేదో కాదు. శబ్ద ప్రమాణం, వారి మధ్య జరిగిన సంభాషణను యథాతథంగా చెప్పమంటారు. మరి ఆ వ్యక్తి ఆ చూసిన వీడియోలో ఉండేటువంటి సంఘటన, ఆ వ్యక్తులు, ఆ వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ, దీన్నన్నింటినీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అలా ఎన్ని ఎంతవరకు ఖచ్చితంగా చెప్పారు, ఏ ఏ అంశాలు తప్పు చెప్పాడనే దానిని బట్టి ఆ వ్యక్తి యొక్క ధారణని మాపనం చేయటం జరుగుతుంది. ఇలాంటి పరీక్షని శబ్ద ప్రమాణము అని అంటారు, ఓకేనా? రైట్. ఇక్కడ మరి క్లాస్ రూమ్ అప్లికేషన్ దీని మీద ఎలా అడుగుతాడు, ఉదాహరణ చూడండి. ఒక ఉపాధ్యాయుడు బడి తోటలో ఇద్దరు విద్యార్థులు పడినటువంటి ఘర్షణని, వారి మధ్య జరిగిన సంభాషణని 2 నిమిషాల వీడియో రూపంలో మరో విద్యార్థికి చూపించి ఒక్క కొద్దిసేపు ఆగి ఆ వీడియోలో జరిగినటువంటి ఆ సంఘటన, ఆ సంభాషణ మొత్తం కూడా యథాతథంగా చెప్పమనటము ద్వారా ఆ విద్యార్థి యొక్క ధారణని మాపనం చేయాలనుకుంటున్నాడు, ఇది ఏ పరీక్షగా భావించవచ్చు అని ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని శబ్ద ప్రమాణము అని మనం చెప్పుకుంటాం, ఓకేనా? రైట్. ఇది మీ టెక్స్ట్ బుక్లో వీటికి అంత క్లారిటీ ఉండదు, నేను స్పష్టమైన క్లారిటీ ఇచ్చాను. ప్రశ్నలు దీని మీద ఎలా వచ్చాయో ఇంతకు ముందర మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అలానే దీంతోపాటు ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్ మోడల్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని రాసేసింది, ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి సింపుల్గా చెప్పేస్తాను. స్మృతి విస్తృతి అంటే అక్షరాలు లేదా అంకెల క్రమాన్ని పెంచుకుంటూ పోతూ వాటిని తిరిగి చెప్పటం. ద్వంద్వ సంసర్గలు, అర్థవంతమైన అర్ధరహితమైన పదాల జంటలతో కూడిన పరీక్ష. కథనాలు, అప్పటికప్పుడు అల్లబడినటువంటి కథలు. ఆకృతుల పునరుత్పాదన, చూసిన ఆకృతులు లేదా ఆకారాలను తిరిగి అలాగే గీయటం. శబ్ద ప్రమాణం, చూసినటువంటి విజువల్ని, సంఘటనని, సంభాషణని అలాగే వివరించటం అని గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు షార్ట్కట్లో గుర్తుపెట్టుకుంటే ప్రశ్న ఎంత పొడువుగా ఎంత పెద్దదిగా ఇచ్చినా దాంట్లో ఉండే మూల కాన్సెప్ట్ మనకు అర్థమైపోతుంది, అది ఏమిటి అనేది మనం ఇట్టే పెట్టేసేస్తాం, ఓకేనా? స్మృతి విస్తృతిలో భాగంగా ఉపయోగించే పరికరం మర్చిపోబాకండి, టాచిస్టోస్కోప్. దాన్ని రూపొందించింది విలియం హామిల్టన్.
రైట్. దీంట్లో భాగంగా మరొకటి అశాబ్దిక పునఃస్మరణ అని చెప్పుకున్నాం కదా, ఇది చిన్న పిల్లలు మరియు నిరక్షరాస్యులైన వయోజనుల యొక్క ధారణని మాపనం చేయటంలో ఉపయోగిస్తారని చెప్పుకున్నాం, ఓకేనా. మరి దీంట్లో భాగంగా ఈ జంతువుల యొక్క ధారణని మాపనం చేయటానికి ఒక పరికరం రూపొందించబడింది. ఆ పరికరం పేరు విలంబిత ప్రతిచర్య పరికరం, డిలే రియాక్షన్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. విలంబిత ప్రతిచర్యా పరికరం, దాన్ని రూపొందించింది హంటర్. ఇది 2002 డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న, గుర్తుపెట్టుకోండి. ఏంటిది అశాబ్దిక పునఃస్మరణలో భాగంగా జంతువుల యొక్క ధారణని మాపనం చేయటంలో ఉపయోగించే పరికరం పేరు విలంబిత ప్రతిచర్యా పరికరము, గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా, ఓకేనా. దాన్ని రూపొందించింది ఎవరు? హంటర్. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. హంటర్ అంటే ఎవరు? వేటగాడు. హంటర్ అంటే వేటగాడు. వేటగాడి చేతిలో ఏముంటాయి? విల్లంబులు ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. విల్లంబులు అంటే మీకు బాణాలు, మీకు తెలిసిందే కదా, రైట్. అంటే విలంబిత ప్రతిచర్యా పరికరం, విలంబిత ప్రతిచర్యా పరికరము హంటర్, ఓకేనా, రైట్. ఇది ఈరోజు పాఠం. మరి మీరు బాగా నేర్చుకుంటారని నేను. ఇప్పటివరకు మీరు స్మృతి పాఠం పార్ట్ 2 విన్నారు. ఈ పార్ట్ 2లో ధారణని మాపనం చేసే 3 పద్ధతుల్లో ఒక పద్ధతి అయినటువంటి పునఃస్మరణ పద్ధతి, దీన్ని పునరుత్పాదక పద్ధతి అని కూడా చెప్పుకున్నాం. దీని గురించి మీకు స్పష్టమైన సమాచారాన్ని మీకు అందించాను. మీ పుస్తక పరిధి దాటి ఈ సమాచారాన్ని మీకు అందించాను. సో మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి దాన్ని మరి బాగా నేర్చుకొని దాని మీద ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు రాయగలరని కోరుకుంటూ మరి సెలవు. ఒక చిన్న సహాయం మిమ్మల్ని అడుగుతున్నాను. మరి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను మిమ్మల్ని అడిగే సహాయం ఇది ఒక్కటే. మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్ది మనకి ఇంకా ఉత్సాహం పెరిగిపోతుంది, ఇంకా వీడియోలు చేయాలని పెట్టాలని, ఓకేనా. ఓకే రైట్. ఈ ఒక్క సహాయాన్ని మాత్రం నాకు చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్. మీ అందరికీ నమస్కారం. మరి మీ నాగేశ్వరరావు, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్.